హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు బీరంగూడ లొకేషన్లోని ముంబై హైవేకి మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఒక సెమీగేటెడ్ అపార్ట్మెంట్లో ల్యాండ్ ఓనర్ షేర్ కింద అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయండి. మీరు ఇప్పుడు వీడియోలో మన ముంబై హైవే మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు డిస్టెన్స్ మెజర్ చేసి మీకు క్లియర్గా రూట్ మ్యాప్ అనేది వీడియోలో చూపిస్తున్నాను. అండ్ మన ముంబై హైవే నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశాను. మీరు ఇప్పుడు కింద చూస్తున్న సిసి రోడ్ అనేది 50 ఫీట్ సిసి రోడ్ అండి. ఈ రోడ్ అనేది డైరెక్ట్గా అపార్ట్మెంట్ లొకేషన్కి కనెక్టివిటీ ఉంది. అండ్ ముంబై హైవే నుంచి మన అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ వరకు 500 మీటర్స్ డిస్టెన్స్ ఉందండి. వాకబుల్ డిస్టెన్స్ అయితే మీకు ఒక 5 to 10 మినిట్స్లో అపార్ట్మెంట్ లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా చూడండి, మనం అపార్ట్మెంట్ లొకేషన్కి రీచ్ అయ్యాము. మన ఈ సెమీగేటెడ్ అపార్ట్మెంట్కి నేమ్ అనేది సినర్జీ బ్రీజ్ అండి. మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి మనకు 1 ఎకర్ ల్యాండ్లో మనకి సెమీగేటెడ్ అపార్ట్మెంట్ అనేది డెవలప్ చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి. అండ్ మనకు అపార్ట్మెంట్కి 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. మీకు ఫ్రంట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ 40 ఫీట్ రోడ్డు, ఎంట్రీ ఎగ్జిట్లు మీకు చూపిస్తున్నాను, ఫ్రంట్ ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు 360 డిగ్రీ వ్యూలో అపార్ట్మెంట్ అవుట్ సైడ్ లుక్ అనేది అండ్ సెట్ బ్యాక్స్, మన కమ్యూనిటీస్, ఇన్సైడ్ మనకి జిమ్ అండ్ కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి ఆప్షన్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. అండ్ ఈ లొకేషన్ బీరంగూడ, అమీన్పూర్, చందానగర్, బిహెచ్ఎల్, ఈ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అండ్ మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన యూనిట్స్ అనేటివి ఓన్లీ 4 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మిగతా అవన్నీ సోల్డ్ అవుట్. ఆల్రెడీ 95% ఆక్యుపెన్సీ జరిగింది, రెసిడెంట్స్ ఉంటున్నారు ప్రజెంట్ కమ్యూనిటీలో. మీకు ఇన్సైడ్ వీడియో చూపించినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంతసేపు అపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ చూసాం కదా, మీకు గ్రౌండ్ లెవెల్లో చూపిస్తాను. ఇది మనకు ఫ్రంట్ ఎలివేషన్ అండి, గ్రౌండ్ లెవెల్ వ్యూ. బ్లాక్ ఏ, బ్లాక్ బి, 2 బ్లాక్స్ ఉంటాయండి. ఎగ్జాక్ట్గా ఈ కమ్యూనిటీ అనేది 1.09 ఎకర్స్లో డెవలప్ చేశారు. యూడిఎస్ అనేది ఫ్లాట్ సైజును బట్టి మీకు డివైడ్ చేశారండి. మనకు మీకు వీడియో కండిషన్లో చెప్తాను. అండ్ ఫస్ట్ మీకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కింద పార్కింగ్ ఏరియా అండ్ సైట్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఆఫీసు అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండి, సిట్అవుట్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. పైన మనకు షెడ్ వేశారు మొత్తం కంప్లీట్గా, రెయిన్ వాటర్ అనేది కింద పడకుండా మొత్తం కవర్ అయ్యేటట్టు, బట్ సన్లైట్ మాత్రం వస్తుందండి లోపలికి. లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. టోటల్ మనకి ఇన్సైడ్ కమ్యూనిటీలో 5 దాకా ఉన్నాయండి లిఫ్ట్లు. ఇది మొత్తం కమ్యూనిటీ హాలు, మీకు ఫస్ట్ కవర్ చేస్తుంది. ఏమైనా ఈవెంట్స్ రన్ చేసుకోవాలన్నా కానీ ఈ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు ఈవెంట్ ఏదో రన్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. మీకు బ్లాక్ ఏ, బ్లాక్ బి 2 చోట్ల ప్రొవైడ్ చేశారు. జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి. జిమ్కి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు ఎక్విప్మెంట్తో సహా కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏ కండిషన్లో కమ్యూనిటీ ఉందో అదే కండిషన్ మీకు ప్రమోట్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా, మీకు ఇక్కడ చూసారు ఇంతకుముందు సిట్అవుట్ ఏరియా. ఇది బ్లాక్ బిలో ఉంది జిమ్ అనేది. టోటల్ మనకి 2 బిహెచ్కే ఒక 2 యూనిట్స్ ఉన్నాయండి, 3 బిహెచ్కే ఒక 2 యూనిట్స్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లు అవైలబుల్ ఉన్నాయి. ఇది 2 బ్లాక్స్ మధ్యలో సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ కాబట్టి, కింద పార్కింగ్ ఏరియాలో ఉన్న వెహికల్స్ని బట్టి ఇక్కడ ఆక్యుపెన్సీ అనేది ఏ లెవెల్లో ఉందో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ టోటల్ బ్లాక్స్ అండి, ఫ్లోర్స్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ చూడండి, మీకు బ్లాక్ ఏకి సంబంధించిన చిల్డ్రన్ ప్లే ఏరియా, సిట్అవుట్ గార్డెన్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇప్పుడు 3 బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది కవర్ చేస్తున్నానండి. ఇది 1500 స్క్వేర్ ఫీట్, 1525, 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. అండ్ ఇది అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి, సేల్కి అవైలబుల్ ఉంది. దీని యొక్క యూడిఎస్ అనేది
64 గజాలు 64 నుంచి 65 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అయితే ఇందులో రెసిడెన్స్ అనేది సేమ్ ఇలాంటి ఫ్లాటే పర్చేజ్ చేసి వుడ్ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు అన్ఫర్నిష్డ్ లుక్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఒకసారి ఫర్నిష్గా మారితే ఫ్లాట్ అనేది ఏ విధంగా లుక్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది కామన్ వాష్రూమ్, పూజా గది, కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు, హాల్ ఏరియా కవర్ చేశాను, మీకు వాష్ ఏరియా కూడా కవర్ చేశానండి. ఇది గెస్ట్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. విండో ప్రొవైడ్ చేశారు. మనకు అపార్ట్మెంట్కి 4 వైపులా ఓపెన్ ఏరియా అండి, ఎందుకంటే ఒక సైడ్ కంప్లీట్ ఓపెన్ ఏరియా ఉంది అండ్ సరౌండింగ్ మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు, ఫాల్ సీలింగ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు బాల్కనీ ఏరియా అనేది కవర్ చేస్తాను. సేమ్ ఇదే ఫ్లాట్ వుడ్ వర్క్ చేయించింది కూడా మీకు కవర్ చేస్తాను. మీకు వుడ్ వర్క్ కంప్లీట్ వుడ్ వర్క్ చేసిన తర్వాత లుక్ అనేది ఏ విధంగా ఉంటుందని. ఇది వుడ్ ఫ్లోర్ టైలింగ్ వేసిన మాస్టర్ బెడ్రూమ్ అండి, దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం కామన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఫర్నిష్ కవర్ చేస్తాను. సేమ్ ఫ్లాట్ అండి, మనకి 3 BHK, సేమ్ ఫేసింగ్, ఇది వుడ్ వర్క్ రన్ అవుతుంది. ఇది ఎందుకంటే ప్రజెంట్ ఇందులో ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నారో వాళ్ళు వుడ్ వర్క్ దగ్గర ఉండి చేయించుకుంటున్నారు, ఇంకా వర్క్ రన్ అవుతుంది. మీకు ఫర్నిష్కి అన్ఫర్నిష్కి వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఫ్లాట్ యొక్క లుక్ అనేది క్లియర్గా చూపించడానికి అదే కమ్యూనిటీలకు సంబంధించిన సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఉన్నది, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కూడా మనకు ఒక రేపటికల్లా రెడీ అవుతుందండి 1 డేలో. వీళ్ళు కూడా ఒక 1 వీక్లో గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నారు. ఇది కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది, పూజా గది చూడండి. మనకు అన్ఫర్నిష్డ్ ఫస్ట్లో చూసిన ఫ్లాట్కి ఫర్నిష్ ఫ్లాట్కి కంప్లీట్ లుక్ అనేది ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది యూటిలిటీ ఏరియా, గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. మీకు ఏంటంటే అపార్ట్మెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కార్నర్ ఫ్లాట్ మీకు వుడ్ వర్క్ ఉన్నది కవర్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్లో అన్ఫర్నిష్ చూపించింది, రైట్ సైడ్ ఉన్నది, 2 కార్నర్ ఫ్లాట్సే. ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి, ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు కొంచెం వుడ్ వర్క్ ఎక్స్టెండ్ చేసి కామన్ వాష్రూమ్ వ్యూ అనేది కవర్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకున్నారండి. ఇది చూపించడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే అదే ఫ్లాట్ పర్చేస్ చేసుకోవాలన్న థాట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. మీరు బై చేసే ముందు మీ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏమైనా మ్యాచ్ అయితే హెల్ప్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ, మనకు వాళ్ళకి బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వుడ్ వర్క్ అనేది. మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఓనర్, డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, గార్డెన్ ఏరియా, క్లిడ్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్నాషియం, మెడిటేషన్ ఏరియా, పవర్ బ్యాకప్ సిస్టమ్, సోలార్ ఫెన్సింగ్, కార్ పార్కింగ్, లిఫ్ట్, బోర్, మంజీరా వాటర్ కనెక్టివిటీ, వాచ్మెన్ వంటి మొత్తం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు విత్ ప్రైస్ కొటేషన్తో సహా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. 2 BHK అయితే మనకు 1200 స్క్వేర్ ఫీటు, 3 BHK అయితే 1500 స్క్వేర్ ఫీటు, 1525 స్క్వేర్ ఫీటు, టోటల్ 4 ఫ్లాట్స్ అది ల్యాండ్ ఓనర్ షేర్ కింద అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఇప్పుడు పూజా గది, కిచెన్ ఏరియా, మన కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ఉంది, అది కవర్ చేస్తాను. లొకేషన్ హైలైట్స్ అయితే 500 మీటర్స్, నేషనల్ హైవే, 4 సైడ్స్, వెంటిలేషన్ ఓపెన్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. వెరీ క్లోజ్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా నియర్ బై అండి. మనకి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను టెక్స్ట్ ఫార్మాట్లో, అది కూడా మీకు చదువుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుందని చెప్పి. ఇది డైనింగ్ స్పేస్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అండ్ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఎందుకంటే ఒకే దాంట్లో 2 BHK బడ్జెట్ ఉన్న వాళ్ళు 2 BHK ప్రిఫర్ చేస్తారు, 3 BHK రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి. టోటల్ కమ్యూనిటీ, ఇన్సైడ్ అమ్యూనిటీస్, డీటెయిల్స్, ఫ్లోర్ ప్లాను, డిఫరెన్సు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, సేమ్ వుడ్ టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఫర్దర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. టోటల్ 120 ఫ్లాట్స్ కమ్యూనిటీ అండి, హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.